రైల్వే కింద పీకెట్టేసినోడు జబ్బు విషయంలో నిర్లక్ష్యం చేసింది ఒకటేనండి, తెలుసా మీకు ఆ సంగతి? తిండి కకృతి పడకండి, తిండి మీకు విష పదార్థం అండి. తిండి గురించి చాలామంది తిండిపోతుంటారండి, ఆవు రావురని ఎప్పుడు కూడా, అది మీకు ప్రాణాంతమో తెలుసా? తింటూ చచ్చిపోయాడు ఇస్రాయిల్, ఇలాగే తిండి గురించి కకృతి పడితే చంపేయాడు చాలా మందిని. దేవుడి కోసం మరి మీ ఆయుష్కాలాన్ని మీరు పెంచుకోరా, మీ ఆయుష్కాలాన్ని మీరు రైల్వే కింద పీకెట్టేసినోడు జబ్బు విషయంలో నిర్లక్ష్యం చేసింది ఒకటేనండి, తెలుసా మీకు ఆ సంగతి? ఆత్మహత్య చేసుకున్నవాడు తన ప్రాణాన్ని తనే తీసుకోవడానికి శరీర విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టే. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుకోకుండా సడన్ అటాక్ అయితే మనం ఏం చేయలేమండి. నీ ఆయుష్కాలాన్ని నీ ఆయుర్దాయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఎందుకు కాపాడతాడు? నోరుంది కదా నువ్వు తినేస్తావా? నోరుంది కదా అని తినేస్తావా? తినకూడదండి. మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనం కూడా మన బ్లడ్ ప్రెషర్ని చూసుకోవాలి, మన షుగర్ని కాపాడుకోవాలి. ఒకరోజు పస్తున్న చచ్చిపోవు, డెవలప్ అవుతుంది, హెల్త్ డెవలప్ అవుతుంది. దేవుని కొరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకటి క్రీస్తు, కానీ శరీరం ముందు జీవించుట ఎవరు బట్టి అవసరం అంటున్నాడు? మిమ్మల్ని బట్టి. మీకోసం బతకాలి నేను ఇప్పుడు. మీకు ఎవరు చెప్తారు? నేను వెళ్ళిపోతే చెప్పేవాళ్ళు ఉండరు. మీరు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపో మాకేం తెలియదని చెప్తారు. మీరు దేవుని సంకల్పంలో ఎక్కువ కాలం మీరు ఉండాలని అనుకుంటే, ఆ ఎక్కువ కాలం మీరు ఖర్చు పెట్టాలనుకుంటే దేవుని కొరకు మీరు కొనసాగిపోండి. చావన్నది మీ దగ్గరికి రాదు. ఎప్పుడు దేవుడు నిర్ణయిస్తాడో నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకొని నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటూ ఉంటే ఆయన రాసిన చావు దినం వరకు నువ్వు బతుకుంటావు. ఈలోగా నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకుండా, దేవుని సంకల్పాన్ని నువ్వు ఆలోచించకుండా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏది పడితే తినేసి, ఏది తప్పు పడితే తప్పు చేసేసి, లేకపోతే లాయి కింద పీకెట్టేసి, ట్రైన్ కింద పీకెట్టేస్తే నీ ఆశకాలను అర్ధాంతరంగా నువ్వు ముగించుకుంటున్నావు. అది నీ తప్పు. అంటే ఒక 25-30 సంవత్సరాలు ఏమండి, 25-30 సంవత్సరాలు నరకానికి వెళ్లకుండా ముందుగా భూమి మీద మనం రెక్టిఫై అవ్వడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే చనిపోగానే మనం పరలోకానికి వెళ్ళాలంటే నీ ఆయుష్కాలను నీ ఆరోగ్యాన్ని కాపాడుకోపోవడం కూడా ఒక నేరం, తెలుసా మీకు? కళ్ళు ఇచ్చినందుకు కళ్ళు పొడిచేసుకుంటావా? నాలుగు ఇచ్చినందుకు మాట్లాడకుండా కోసేసుకుంటావా? కాళ్ళు ఇచ్చినందుకు కాళ్ళు తగ్గొట్టేసుకుంటావా? చేతులు ఇచ్చినందుకు చేతులు తగ్గొట్టేసుకుంటావా? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అవయవాలన్నీ దేవుడు చేశాడు. దేవుడు చేసిన అవయవాలని కాపాడుకోవలసిన పని కిడ్నీస్ కానివ్వండి, బయట లోపల ఉన్న కిడ్నీస్ కానివ్వండి, గుండె కానివ్వండి, కాలేయం కానివ్వండి, పెద్ద పేగులు కానివ్వండి, చిన్న పేగులు కానివ్వండి, రక్తనాళాలు కావండి, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. అవి మీరు కాపాడుకోవాలి. దేవుడిచ్చిన మీరు కాపాడుకోండి, అంతే మీకు ఇచ్చేసాడు కదా, కాపాడుకోండి. మీకేమి ఇవ్వలేదు అనుకో, ఆయన కాపాడుకుంటాడు. మీకు ఇచ్చాడు కదా, మీరు కాపాడుకోవాలి. ఇలా దేవుని కొరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి.